Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Somu Veerraju pay yellow media aakrosham ela baitapadinda BJP taaja maaji adhyakshudu Somu Veerraju pay yellow media lo perigipoyina kashanta baitapadindi. Prati aadivaram achese pachapalukulo ee vishayam spashtamga telisindi. Indulo emannarante telugu rashtrallo BJP dusthiti baitapadindata. తెలంగాణలో మంచి ఊపు మీద ఉన్న బండి సంజయ్ను కాదని మృదు స్వభావి అయిన కిషన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించడం తప్పట. అసలు అధ్యక్షుల మార్పే అసంబద్ధమని ఎల్లో మీడియా తేల్చేసింది. ఇదే ఏపీ విషయానికి వచ్చేసరికి తన స్వరం మారిపోయింది. కన్నా లక్ష్మీనారాయణను అధ్యక్షుడిగా మాత్రమే బీజేపీ అగ్రనేతలు చేసిన తప్పట. ఒకవేళ మార్చినా Somu Veerraju నియమించడం ఇంకా పెద్ద తప్పట. ఒకవేళ నియమించినా ఇంతకాలం కంటిన్యూ చేసుండకూడదని అభిప్రాయపడింది. వీర్రాజు నాయకత్వంలో పార్టీ ఏ రకంగా కూడా బలోపేతం కాలేదట. ఇక్కడే వీర్రాజు పైన తనకున్న కసినంత ఎల్లో మీడియా యాజమాన్యం బయట పెట్టుకుంది. నిజానికి ఏపీలో పార్టీ అధ్యక్షుడిగా ఎవరన్నా ఒకటే. అధ్యక్షుడిగా కన్నా ఉన్నప్పుడు పార్టీ ఏమన్నా బలపడిందా? అధ్యక్షుడి హోదాలో నర్సరపేట ఎంపీగా పోటీ చేస్తే కన్నా లక్ష్మీనారాయణకు వచ్చిన ఓట్లు 15,000. కనీసం డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయిన కన్నా కెపాసిటీ ఏమిటో అప్పుడే బయటపడింది. కాపు నేతను అని చెప్పుకునే కన్నా బీజేపీలోకి ఒక ప్రముఖుడిని కూడా చేర్చలేకపోయారు. ఇక వీర్రాజు కెపాసిటీ కూడా సేమ్ టు సేమ్. అయితే ఇద్దరులో ఒక తేడా ఉంది. అదేమిటంటే కన్నా పదవిలో ఉన్నంతకాలం చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియాకు అనుకూలంగా వ్యవహరించారు. వ్యక్తిగత ద్వేషంతో జగన్పై తరచూ విరుచుకుపడేవారు. అదే వీర్రాజు సందర్భం వచ్చినప్పుడల్లా ఒకవైపు చంద్రబాబు మరోవైపు ఎల్లో మీడియాను ఉతికారేసేవారు. చంద్రబాబుతో పొత్తును పూర్తిగా వ్యతిరేకించారు. తనపై ఎల్లో మీడియాలో నెగిటివ్ గా వచ్చే వార్తలపై తీవ్రస్థాయిలో మండిపడేవారు. దీంతో ఎల్లో మీడియాకు వీర్రాజుపై మండిపోయింది. అందుకనే కావాలనే పదే పదే వీర్రాజును టార్గెట్ చేస్తూ నెగిటివ్ వార్తలు రాసేవారు. చంద్రబాబును వ్యతిరేకిస్తున్నారన్న ఏకైక కారణంతోనే వీర్రాజును ఎల్లో మీడియా బాగా టార్గెట్ చేసింది. ఈ విషయాన్ని దాచిపెట్టి వీర్రాజును నియమించకూడదు, నియమించినా కంటిన్యూ చేసుండకూడదని బురద తెల్లేసింది. మరి ఇప్పుడు అపాయింట్ అయిన దగ్గుపాటి పురంధేశ్వరుపై ఈ ఎల్లో మీడియా వైఖరి ఏ విధంగా ఉంటుందో చూడాల్సిందే.